ఎదురు కాల్పుల్లో సిఆర్పిఎఫ్ ఎస్ఐ మృతి. మృతుడు ఏపీలోని నంద్యాల జిల్లావాసి. ఛత్తీస్గఢ్లో ఘటన. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టు దళాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ ఎస్ఐ మృతి చెందాడు. మరో జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన ఎస్ఐ ఏపీలోని నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం వెలగటూరు గ్రామవాసి అన్నమాట. సిఆర్పిఎఫ్ జిల్లా పోలీసులు కోబ్రా బలగాలు ఉస్రిగల్ అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో జగర్గుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని బెద్రాలో జరుగుతున్న వారసంత ప్రాంతంలో పొంచి ఉన్న మావోయిస్టులు వీరిపై ఒక్కసారిగా కాల్పులు తెగబడ్డారు. రెండు వర్గాల మధ్య సుమారు 2 గంటల పాటు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఎస్ఐ సుధాకర్ రెడ్డి అక్కడికక్కడే చనిపోయాడు. వారంలో 3వ ఘటన అన్నమాట ఇది. సుక్మా జిల్లా సలాతోంగ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందు పాత్ర పేలడంతో 3 జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన 2 రోజుల తర్వాత మొహల్లా మాన్పూర్ జిల్లా బోగిపాడ గ్రామ శివాలో పోలీసులు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పులో 2 మావోయిస్టులు మృతి చెందారన్నమాట. ఎదురు కాల్పులో సిఆర్పిఎఫ్ ఎస్ఐ మరణించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో వారం రోజులు వ్యవధిలో జరిగిన 3వ ఘటన అనమాట ఇది. సో ఏది ఏమైనా ఏపీకి చెందిన ఎస్ఐ అయితే చనిపోవడం జరిగింది. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.